ಯಾವ ಈ ಚೈನಾಗಳು ಉನ್ನ ಕಾಡು ಉನ್ನಕ ಅಡ್ಡಮೇನ ವೈರಸ್ ಇಸ್ಪೆಟ್ಟೆ ಅಂದರ ನಾವೇ ನಿಂತಾಂದೆ ಇವನ್ನಿ ಪೊಡುಗು ಜೇದಮನ ಇಸ್ಪೆಟ್ಟಿಂಡೋ ಇಂಕೆಂತ ಪೊಡುಗು ಜೇದಮನ ಇಸ್ಪೆಟ್ಟಿಂಡೋ ಹೆಚ್ಚು ಉಂಡಟಲ್ಲ ಮೆತ್ತ ಐತಾಯ ಬದುಕು తొమ్మిది తగ్గితే పాడం దడలు అంటాను ఈ మనుషులు మానుండే పుట్టిలు కానీ మాకంటే అధ్వానంగా తిరుగుతారు ఎక్కడున్న దాన్ని ఎక్కడ దాకా తీసుకొచ్చిల్లు ఏ పుట్టలు ఏ పాముందో అన్నట్టు ఎవరి దగ్గర ఉందో అర్థం అయితే ఈ బాడుకోలు ఏంది మేసుకుంటూ మేసుకుంటూ నా దగ్గరికి వస్తాను మరి వారి ఉండాలా పోవాలా ఇడా అదంతా జాగ్రత్త రారా అదంతా పెట్టుకొని వచ్చి నా కింద పెట్టాలు కరోనా చేయబట్టి అందరు ఇండ్లనే ముద్దలాడుతుంటే ఎవరి ఇంట్లో పోదామన్నా మంచి లేదు కింద పడ్డాయి ఏరిక తిరుగులైతుంది పోయి ఏది పడితే తినకిటి ఇదియే ఏంది ఇది ఏ ఇది తినేదే ఇంకోటి ఏరుకో ఒక వారి చెప్తే నీకే రారా కరోనా వస్తుంది బయట తిరగరా అంటే బట్ట తిప్పి బరువా తిరుగుతాను బొచ్చుడికే నీకెందుకు బే ఉన్న కారణం అంటే నువ్వు తెచ్చి పెడతావు నాకు నీ ఏ తెచ్చి పెడతా ఏ పోతే నువ్వేడ పోతే నాకెందా నీ సావు నువ్వు సావు మళ్ళా తగ్గకుండా తుమ్ముకుండా మళ్ళీకి రావాలే నీ బద్దల వల్ల ఇంకా తిరిగితే తిరుగుతీవని ఆ మనుషులకు దూరంగానే తిరుగు మొదట్లో 200-300 కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ అని పెట్టి నైట్కి వస్తే పొట్టు పొట్టు పొరక పొరక కొట్టుకుంటా కేసులు పెట్టిళ్ళు ఇప్పుడు అది ఎగిరిసిన పూతలు లెక్క ఈ తిరిగి మంది కలుపుకుంటా అంటే చూసుకుంటా కూడా ఏం చెప్పలేదు మంది అందరు కంటుకుంటే సావాలనుకుంటా లేకపోతే ఎవరిట్లా పోతే నాకు ఇంటికి అనుకుంటాను ఎవరు నీ యొక్క వీడినే కాలవడ్డాడు నీ అవ్వ పుసుక్కున్న నోట్లకు పురుగు పోయి తగ్గినందుకు గుంజుకొచ్చిలో వారేసే తినుడిందులు అయితే ఏరుడిందులు అయితే ఫ్రీ రాదు బయటికి ఎవడన్నా ఊరు పోరాళ్ళు బయటికి వెళ్ళకుండా అంటే చెప్తాంటే మీకు కదారా ఎవరు పోలి బయట ఏమో బెల్లం గడ్డలు వాసిపోతానట్టు ఒక్కటి ఉరుకుతాలు ఊరు వారి అదంతా తువ్వ కాదారా అదంతా పెట్టుకొని ముట్టి దాక్కుంటా పోతాను ఎట్లా రోజు మంచిలో రాటి మొత్తం దాక్కుండా వేలు మళ్ళా పోయాల స్నానంగా చెప్తా ఓ పోరి ఎక్కడికి పోకే నాకు ఏం కాదు మమ్మీ ఏయ్ కథలు దిగుతా రాలేదు మూసుకొని పండు ఏం పిల్ల ఆన్లైన్లో క్లాసులు చెప్తానట పోదాం వస్తావా ఎవరిని పొడి చేద్దామంట ఆన్లైన్ క్లాసులు వద్దు కరోనాతో మంది అంటే అంటే వీళ్ళు ఇంట్లో ఉండి కూడా దంతా నడుపుతారు ఎవరు వారి ఉన్న కళ ఉండగా చెట్టు ఎందుకు ఎక్కుతానవరా కింద పడితే అంటే దౌడపం రాలుతాయి ఏ వాడేడు ఇంకన్నక్క చెప్పు చెప్పిన నోరంతా పోతుంది వాడెంత పోరడే పుసుక్కున కాలు జారితే పుట్టుకున్న బొక్కలు ఎగుతాయి నీళ్ళేమన్నా వాళ్ళ నీళ్ళు సక్కడ దూరా అవి నీళ్ళ మన ఉండేవందన్న మూత్రమ్మ నేను నీళ్ళకి ఎడ్డి పాడుకోవాలనుకున్నావారా ఏయ్ ఎవరా ఎడ్డి పాడుకో బోసుడికి రావు నీ అక్క సరం గొరుకుతా సాలే చిన్నలైతుంది లేరా ఓరు వారి ఏం కొట్టుకున్నారా ఏమైనా కూతుల కొట్లాట ఓ మనం కూతులమే కదా ఏమో సప్పులు వస్తానండి క్లినికల్ ట్రయల్స్ కోసం కోతుల పట్టుకోవాలి వస్తారు కిందికి దిగులే పాపమైంది కదరా ఏవేండి చెవులు దుబ్బులేరా సప్పుడు నొప్పలేదా ఉరుకురా పరీక్షల కోసం పట్టుకోవడానికి వచ్చిల్లు చదువుతండి వీళ్ళకి ఎలా పనులేదారా మన మీద పరీక్షలు చేసి పెడతాడు కాక మన పాడాలు కావట కరోనా వచ్చి మన్నంత సత్తంటే మా కేసీఆర్ సార్ది మాటలేదా ముచ్చట్లేదా హరితహారం చెట్లు పెట్టి మమ్మల్ని వాపసు పంపిస్తానే అట్లా ఫామ్ హౌస్ అనుకన్నా వేస్తా వీళ్ళకెళ్ళి ఫామ్ హౌస్ వెళ్తుందా ఎట్లా ఏం చెప్తులు ఏడా వదులు ఎక్కడి పళ్ళు అక్కడనే ఉండే 3 వారాల సంధి మా జీత గడవ పడతలేదా మా కాపల కుక్క పడతలేదా ఇది ఎట్లన్నా కానీ పోయి ఆ హైకోర్టులో పిటిషన్ అని చెప్తా ఎంత కలిసి చూడాలి ఇంకా దీని తల్లి దగ్గు పాడగాను ఓమానంగా తగ్గుతలేదు మరి వారి ఒక్కడి మీద కూర్చొని ఏం చేస్తాను అరేడా మొన్నట్టుండి కుస కుస తగ్గుతాను ఆడట్లో మీ కరోనా టెస్ట్ అనేది చేయించుకొచ్చుకున్నాం రోజుకు 2 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కదా అదే తక్కువైతే ఆలోచిస్తుంటే దెబ్బో నిన్న పోతేనే బొచ్చల మంది పాల్పడ్డారు అసెంబ్లీకి పోతే ఆడ పెద్ద డాక్టర్ పారాసెటమాల్ వేసుకుంటే అదే తక్కువైతే అన్నాడు చెప్పేటోడు ఎన్నైనా చెప్తారా ఎన్నటోళ్ళకి నీకు ఇచ్చుతుంటుందా ఏమైనా తినడు పండుడేనా గట్ల పొయ్యో 4 మాస్కులు శానిటైజర్ డబ్బా ఇచ్చుకున్నా పోరాదు పాడే నిన్న పింఛన్ పైసలు తెచ్చుకుందామని బ్యాంకు పోతే మూతికి మాస్క్ లేదని బ్యాంకు లోపలికే రానియలే ఇంకనో 1 రూపాయి లేదా అరే మీ నందనబామ్మర్ది బంటి గారికి కరోనా వచ్చిందంటే నిజమేనారా ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కేరంగా వాడించటోర్రా పిచ్చకుండ్ల బచ్చా గారు మొన్న వాడి ఇంటికి పోతే 1 కోటికే కొంచెం పడ్డాడు అరే బామ్మర్ది
పొద్దులక గోడ మీద కూర్చున్న కాడి ముడ్డంతా ఒకటే గులగుల పెడతాంది. జరని సిమ్మి చేతులతో గోకా అదొకసారి అంటే అన్నమంటావు కానీ అల్లుడా పోరణకి కదా నజ్జు పెడితే నీ అవ్వ ఎవరా వీడు ముళ్ళకంపంతా గిట్లేసుకొని పాల్పడ్డాడు మన ఇంట్లో గిట్లేసుకోపోయిందా ఎవరు దొంగి పోదగలదు సండైరెక్ట్ని. ఈ కార్తీక దీపం సీరియల్ వంటలక్క జీవితంలో దీపం ఎప్పుడెళ్ళవుతుందో కదా. ఏ ఏ మనవడే ఈ సీరియలోడు పాడుగాను రోజు వేసింది అయ్యవట్టే అమ్మని వీడేం దిక్కు వస్తాను దీనికి దూరంగానే జరుగుదాం కొంచెం గట్ల చూస్తాను నేను విన్నాను. మరి వారి నువ్వు నేను ఒకటే లేకున్నాను తీరా. అయ్యా నారాయణ తిరిగి తిరిగి కాళ్ళన్నీ గుంజబట్టే మా అయ్య కాదా జరిగి కాళ్ళ తూదురా రూపాయి అయితే కానీ. ఏయ్ సంపద నీ తల్లి పోరగాలు భయం లేకుండా తయారవుతారు ఒక్కొక్కరు. ఓరి వారి ఏంటిరా ఇదంతా లవలవలవలవా ఏ దుబ్బల పొరిందవరా పొద్దున్నే పోసిన గార తాను ఎవరు తానం పోసినట్టున్నావురా నీకన్నా చిన్న పోరి ఆడిపోరి ఇదెట్లుంది నువ్వు ఎట్లున్నావు ఇక నేనేం చెయ్యా ఎంత కలిసి అయ్యా ఎక్కడ పెట్టుకుని రావా. మమ్మీ నువ్వు పొద్దుగా తానం పోసిన ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా నా బంగారు కొండ ఏమైందిరా పొద్దున్న ఒక్కడే చూస్తాను ఏ రిచ్చు పెట్టు అరే కొంత పోయి ఇట్లా వారిందా ఏంది ఏ సబ్బుతోడి తానని చెప్తావు కాక రోజు మంచిగున్న నీ ఎందుకలు ఎర్ర రంగేసినట్టు సంతూరు సబ్బు అయింది ఎట్లుండేటోని కాక రోజు పొద్దుగాల 6 గంటలకు లేచి 6 టిక్టాక్లు చేసి ఆగమాగం ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అర్ధరాత్రి దాకా వాటినే లైక్లను కామెంట్లను చూసుకుంటా బతికిటోని టిక్ టాక్ బ్యాన్ అయ్యి ఏడ పొద్దు పోతలేదు ఏం చెయ్యా దేహపో నా బొచ్చుల టిక్ టాక్ మంచిగా బ్యాన్ అయింది అడ్డమైన బాలకోలు గలీజ్ పూరిలందరూ గల్లనే పాడబడ్డారు నీకేంద్రా పిచ్చకుండా 10 మంది ఫాలోవర్స్ పెట్టుకుని గట్టినే మాట్లాడుతావు 10 లక్షలు ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి గ్రహ ఒక్కరే నువ్వు పిచ్చకుండలోనే కాబట్టి టిక్ టాక్ లో గంట గడ ఫేమస్ అయినావు. ఏయ్ ఎవరా నువ్వు నా జాకలకి వెళ్ళిపోతున్న బొషుడికే బాటెక్కడిదిరా నీకు ఈనంగా ఇంకోసారి ఇట్లా పోతుందంటే డిపాజిట్ పెట్టి పెద్ద మనుషులకు గుంజుతా ఏమనుకుంటానో ఏమో మీ నయ్య జాకిల్ అన్నట్టే పోతాడు. హాయ్ హలో వెల్కమ్ టు ఎక్స్వైజెడ్ అందరూ బాగుండాలి అందులో నా సొంతడు ఒకడు ఉండాలి. అయితే ముచ్చటేందంటే ఈ ఎక్స్వైజెడ్ పోరాలు మాగానే తిప్పలు పడతాను కానీ కరోనా వచ్చేసరికల్లా ఏం చేయాలని అర్థమవుతలేదు. గాలికి పోయేదాన్ని గుడ్డ పేయకుండా కట్టించుకోవాలని అవుతాను ఎందుకంటే పాపం పోరాళ్ళకు వెనక ముందు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు లేకపోతే నా కాక పొట్టు పొట్టు వీడియోలు తీసి ఆగమా అని చెప్తుంది ప్యాన్ ఆడికి పాపం పోరగాలు ఎట్లా ఎట్లా అని తిప్పలు పడతాంటే చల్ మేమంతా లేవా కాక మీకు నువ్వు కెమెరా దీపో అని వచ్చి చేసినాం. మేం చేసింది ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ అన్నా షేర్ అన్నా కామెంట్ అన్నా చేయండి కానీ మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.